బైబిల్ని కాల్చివేసినంత మాత్రాన వాక్యాన్ని కాల్చలేరు. బైబిల్లో ఉన్న పేపర్లను కాల్చేసినంత మాత్రాన వాక్యం యొక్క ఆ శక్తిని కాల్చలేరు. బైబిల్ని కాల్చడం ద్వారా జరిగేది ఏంటంటే ఇంకా విస్తరించొద్ది. బైబిల్ని కాల్చడానికి గల కారణం ఏంటంటే ఆ బైబిల్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగింది. అది ఆ బైబిల్ ప్రపంచాన్ని మార్చడమే కాదు, ప్రపంచాన్ని విప్లవాత్మకంగా శాంతితో నింపి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం బైబిల్కి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది బైబిల్ గ్రంథాన్ని ఇట్లా పట్టుకొని ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న పేపర్లను ఇట్లా చింపేసి వాటిని ఒక కొప్పేసి ఆ కొప్పేసిన దానికి నింపిపెట్టారు. ఇప్పుడు కొప్పేసి దానికి నింపిపెట్టి వీళ్ళు సంతోషపడిపోతారు. మీ మీద ఘనకార్యం చేసిందని మురిసిపోతారు, మీ మీద గొప్పకార్యం చేసినామని మురిసిపోతారు, సంబరపడిపోతారు. ఇప్పుడు బైక్ని ఆ గ్రంథ ఆ పేపర్లను చింపి కాల్చివేయటం వల్ల వాళ్ళకు వచ్చిన ఆనందం ఏమిటి? దేనికి వాళ్ళు చంపుతారు? దేనికి వాళ్ళు కాలుస్తున్నారు? ఎందుకు వారికి అంత భయం? ఎందుకు వారికి అంత బెదురు? ఎందుకనంటే ఆ వాక్యము ఎక్కడ వారి బతుకులను పవిత్రంగా మార్చి దేవుని వైపు తిప్పుద్దనేటువంటి భయం వారి గుండెల్లో సొరబడిపోయింది. మీరందరూ గమనించండి, ఆ వాక్యాన్ని చింపుతున్నప్పుడు ఆపేవాడు ఎవ్వలేడు. అరే ఇది దైవగ్రంథం కదా, దీన్ని ఎందుకు అట్లా కాల్చడం అని ఆపేటోడు అక్కడ కనపడలేదట. వాక్యం దాని గురించి ఆ పవిత్ర గ్రంథాన్ని గురించి తెలిసిన వాళ్ళల్లో అది అరే అది అది దేవుని గ్రంథం రా, అది దాన్ని చింపకూడదురా, దాన్ని కాల్చకూడదురా, దాన్ని ఏం చేయకూడదురా, అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడేటోడు ఒక్కడు లేడు అక్కడ. ఆయన దీసి దాంట్లో వేసి దాన్ని కాలుస్తుంటే అందరూ సంబరపడిపోయేవాళ్ళు ఉన్నారు. దాన్ని దీసి కాలుస్తుంటే అందరూ ఆనందపడేవాళ్ళు ఉన్నారు. దాన్ని దీసి కాలుస్తుంటే అందరూ సంతోషంగా అందరికి షేర్ చేసుకొని పండగ చేసుకునేవాళ్ళు. ఆ గ్రంథాన్ని తీసి కాలుస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నవ్వుకొని ఇది ఒక అందరికి గుణపాఠం అనుకుంటారు. మీకు మరలా చెప్తున్నా, ఈ యెహోయాకీమ్ అలా కాల్చి దాంట్లో పడేసి కుంపట్లో పడేసి ఆనందపడిపోతుంటే, అతనితోటి అతని సామ్రాజ్యం ఆనందపడుతుంటే, అతనితోటి అతను చుట్టూ వారు ఆనందపడుతుంటే జరిగింది ఏందో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని కాల్చినంత మాత్రాన మనకు బైబిల్ కరువు అయిందా? బైబిల్ గ్రంథాన్ని కాల్చినంత మాత్రాన మనకి వాక్యం కరువు అయిందా? బైబిల్ ఒకవేళ పేపర్లో కాల్చవచ్చు, కానీ బైబిల్ ఎప్పుడు హృదయంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది అందరి సెల్ఫోన్లలో బైబిల్ ఉంది. రోజుకి ప్రపంచంలోనే అత్యధికంగా ప్రింట్ చేయబడే గ్రంథం కానీ, అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథం కానీ, అత్యధికంగా చదివే గ్రంథం కానీ, అత్యధికంగా ఉండేది ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ మాత్రమే. బైబిల్ మాత్రమే ప్రపంచంలో ఇంచుమించుగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో ఇంచుమించుగా ప్రతి ఏరియాలో ఖచ్చితంగా ఒక దేవునికి స్తోత్రం చెప్పండి. అంత స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయేటువంటి గ్రంథం ఏదైందంటే బైబిల్ మాత్రమే. బైబిల్ గ్రంథం గురించి తెలియని వాడు, అర్థం కాని వాడు, దాని యోచన లేని వాడు. అదే బైబిల్ గ్రంథాన్ని కాల్చినటువంటి భక్తులు కాలుతో తొక్కిండట భక్త సింగారు. బైబిల్ గ్రంథాన్ని కాలుతో తొక్కిన కింద పడేశాడు. ఎందరెందరో దాన్ని కింద పడేసినటువంటి మేధావులు అదే బైబిల్ పట్టుకొని ఒక చరిత్ర సృష్టించారు. బైబిల్ గ్రంథంలో తప్పులు తెద్దామని బైబిల్ గ్రంథం మీద ఒక భయంకరమైనటువంటి ఒక దీంట్లో ఏది లేదనేటువంటి సరైన ఒక ఆలోచనతో దాన్ని చదివి ఆ బైబిల్ గ్రంథాన్ని ఆయన చదువుతుంటే బైబిల్ ఆయనను చదివేసిందట. ఆయన పాపాన్ని బయటపెట్టింది, ఆయన రోతను బయటపెట్టింది, ఆయన బతుకును బయటపెట్టింది, ఆయన కొట్టినట్టుగా మాట్లాడింది. అతనిలో ఉన్న రోత బతుకుని బైబిల్ గ్రంథం బయటికి తీయగానే వెంటనే ఆయన పశ్చాత్తాపుడై అదే బైబిల్ గ్రంథం గురించి అంత అద్భుతంగా వివరించినటువంటి ఈ ప్రపంచానికి చక్కని సువార్త చెప్పినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారిని మార్చింది ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. అని ఎందరో బతుకులు కట్టబడటానికి బైబిల్ కారణమైన సంగతిని తెలుసా? ఎందరో సమస్యల నుంచి విడిపించడానికి బైబిల్ కారణమైన సంగతి నీకు తెలుసా? ఎందరో చరిత్రలను తిరగరాయడానికి బైబిల్ కారణమైన సంగతి నీకు ఎరుకా? మళ్ళా చెప్తున్నా, యెహోయాకీము ఆ గ్రంథాన్ని కాల్చి దాన్ని కోసి దాంట్లో పడేసాడు. దాన్ని పరసావనం పొందాడు, దాన్ని మూల్యాన్ని చెల్లించుకున్నాడు. పోయిండు బందీగా ఒకటి చేతి కింద దిక్కిండు, వాడు చెత్త కొట్లు కొడుతూనే ఉన్నాడు. వాక్యానికి విలువ ఉండాల. ఒక న్యూస్ పేపర్ చదువుతావు, ఒక టీవీలో ఉన్న వార్తలు చదువుతావు, లేకపోతే ఇంకేదో చదువుతావు,
ఇంకేదో చదువుతావు, ఇంకేదో చదువుతావు, వాక్యం చదవలేవు. ఎందుకో తెలుసా? వీటన్నిటికంటే ఎక్కువ ప్రభావితం చేసేది వాక్యం. ఒక మూర్ఖుని సైతం మార్చింది వాక్యం, జైల్లో ఉన్న దొంగలను మార్చింది వాక్యం, మంత్రికులను మార్చింది వాక్యం. భయంకరమైన ఎర్రటి పుస్తకం దేవుడు గబగబ పోయి తీసుకొచ్చి అన్నాడట, ఎవడి చెప్ప మాకు అసలైన రహస్యం ఇదే అన్నాడట. సూత్రం చేద్దాం. అసలు నేను ఆ మాట విన్నప్పుడు షాక్ తినిపోయినా. అసలు ఎందరెందరో వందల వందల మందల మందలు దైవ గ్రంథాన్ని చదివి దైవ గ్రంథాన్ని చేతబట్టి దైవ గ్రంథాన్ని దగ్గరకు వచ్చి వారు బతుకులు మార్చుకుంటుంటే ఆ గ్రంథం మనల్ని మార్చే సమయంలో దాన్ని చింపటం కానీ దాని యొక్క విలువ తెలియకోకుండా వ్యర్థంగా పెట్టడం కానీ చేయకూడదు. ఇది మనకెంతో పవిత్రమైన గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి.